వరిధాన్యం రవాణాకు పటిష్ట ఏర్పాట్లు. సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సేకరించిన వడ్లను ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించేందుకు పటిష్టంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. సోమవారం రోజున కలెక్టర్ సమావేశ మందిరంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 265 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో 240 కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. రైతుల వద్ద నుండి ఆదివారం వరకు 150 కోట్ల విలువైన 76,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటికే 16 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని, మిగతా వారికి కూడా చెల్లించేందుకు రఘు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం తరలించేందుకు ఎప్పటికప్పుడు వాహనాల ట్రాకింగ్ చేయాలని తెలిపారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, పౌర సరఫరాల అధికారి జితేంద్రరెడ్డి, మేనేజర్ హరికృష్ణ, డిఆర్టీఓ కౌటిల్యరెడ్డి, డిఏఓ రణధీర్ బుద్ధనాయుడు, కొండలరావు, భూలక్ష్మి తదితరులు ఉన్నారు.